గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలామంది కిబోలో మనకు బహుమతులు ఎలా వస్తాయి సార్ అని మన కింద స్క్రోలింగ్లో ఇవ్వడం జరిగింది కామెంట్స్లో ఇక్కడ మీరు ఒక మొబైల్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ముప్పై మూడు వేల వర్త్ మీరు కూపన్స్ పర్చేజ్ చేయాలి లేదా మీ టీంలో అరవై ఆరు మందిని మీకు మీ ఐడి నుంచి యాక్టివేషన్ చేయాలి దానివల్ల మీరు ఏడు వేల వర్త్ క్యాష్ అయినా తీసుకోవచ్చు ఎనిమిది వేల నాలుగు వందల వరత్ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పటి వరకు మన కంపెనీ చూడవచ్చు కిబో ఛానల్లో ఎంతమందికి మొబైల్స్ డైరెక్ట్గా డెలివరీ ఇచ్చిందో మన కంపెనీ ఛానల్లో మీరు చూడవచ్చు అలాగే మీకు డైరెక్ట్గా ఇది యూని లెవెల్ ప్లాన్ కాబట్టి డైరెక్ట్గా ముప్పై నలభై యాభై ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ నాట్ ఏ బైనరీ ఇదేది మనకి జనరేషన్కి ఉపయోగపడేటువంటి ఒక యూని లెవెల్ ప్లాన్ ఇక్కడ మీ డౌన్లో టూ మెంబర్స్ని మీరు మొబైల్ ఇప్పించగలిగిన లేదా మీ డౌన్లో ఉన్నటువంటి పది మంది నుంచి ఇరవై మంది నుంచి ఫస్ట్ లెగ్లో మీరు నూట ముప్పై రెండు యాక్టివేషన్స్ కనుక జరిగితే మీరు మొబైల్ విన్ అవుతారు దానికి కంపెనీ మీకు ఎనభై ఐదు వేల వర్త్ మొబైల్ సారీ బైక్ అనేది ఇస్తుంది రీసెంట్గా నేనైతే అచీవ్ అయ్యాను ఇంక అంతకంటే ఎక్కువనే నాకు ఇవ్వడం జరిగింది ఎనభై ఐదు వేల వర్త్ కాదు నాలుగు వందల ఇరవై కాయిన్స్ స్టేకబుల్ కాయిన్స్ వచ్చాయి నాలుగు వందల ఇరవై ఇంటూ ఆ రోజు రేటు ప్రకారంగా నలభై తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది పైసలు అంటే దాదాపు ఇరవై వేల వర్త్ ఇరవై వేల ఎనిమిది వందలు నాకు బైక్ ఫండ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఒక మనకి ఇన్స్టాల్మెంట్స్ అనేటువంటిది నూట రెండు కాయిన్స్ ఇన్స్టాల్మెంట్ కూడా అదే రోజు ఇవ్వడం జరిగింది వన్ నాట్ టూ ఇంటూ నలభై తొమ్మిది రూపాయల యాభై తొమ్మిది పైసలు వేసుకుంటే ఐదు వేల చిల్లర కంపెనీ ఏమంటుంది జస్ట్ ఎగ్జాంపుల్గా మూడు వేల నాలుగు వందలు ఇంటూ ముప్పై నాలుగు నెలలే ఇస్తా ఉంటుంది అంటే ఒక లక్ష పదిహేను వేలు ఆ విధంగా చూసుకున్న బైక్ ఫండ్ కంపెనీ చెప్పిన ప్రకారం దానికంటే ఇంకా ఎక్కువనే వస్తుంది మనకి లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు మనకు బైక్ ఫండ్ వస్తుంది కానీ కంపెనీ ఏం చెప్పింది తక్కువ చెప్పి ఎక్కువ ఇస్తే బాగుంటుందని ఎనభై ఐదు వేల వరకు బైక్ ఫండ్ అని చెప్పింది అలాగే మన లెవెల్ మన కింద ఫస్ట్ లెవెల్లో టూ బైక్స్ అలాగే మనకి సెకండ్ లెవెల్ అంటే థర్డ్ లెవెల్ అనమాట మనం ఫస్ట్ లెవెల్ మనకి మనమే ఫస్ట్ లెవెల్ ఇక్కడ ఎంపీపీ యాక్టివేషన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీలో సెకండ్ లెవెల్లో ఉన్న థర్డ్ లెవెల్లో ఉన్న మీకు డైరెక్ట్గా ఉన్న పర్సన్స్ అందరినీ కూడా దయచేసి ఎంపీపీ మీరు డైరెక్ట్గా చేసుకోండి మీ పర్సన్స్ అయితేనే మీ పర్సన్స్ కాకుండా వేరే వాళ్ళ రెఫరల్స్ ఇక్కడ ఎంపీపీ డైరెక్ట్ చేసుకోవద్దు ఎంపీపీ ఏంటి అంటే మనం ఐదు వందలతో యాక్టివేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఫిన్ ఫ్రాంచైజ్ తీసుకుంటామో అప్పుడు ఎంపీపీ పిన్ అనేది ఒకటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్వి కూపన్ ప్యాక్ అనేది సీనియర్ నుంచి తీసుకొని దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కూడా ఆ పిన్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ అకౌంట్ ఓపెనింగ్కి యూజ్ అవుతుంది అలా ఎస్వి కూపన్ ప్యాక్ అనేది యాక్టివేషన్ అయిన తర్వాతనే మనము మన అకౌంట్లోకి అరవై ఆరు పిన్నులు కానీ పది పిన్నులు కానీ ఐదు పిన్నులు కానీ రెండు పిన్నులు కానీ తీసుకుంటే క్యాలిక్యులేషన్ అవుతుంది ఇన్ కేస్ మీరు ఎంపీపీ పిన్ తీసుకోలేదు మీ కింద పర్సన్ ఆల్రెడీ ఎంపీపీ పిన్ తీసుకున్నాడు ఆయన యాక్టివేషన్ చేసుకొని పిన్స్ అనేది ఆల్రెడీ పర్చేస్ చేశాడు ముప్పై మూడు వేల ఫ్రాంచైజీ తీసుకున్నాడు అప్పుడు ఎటు వెళ్ళిపోతుంది మీరు మధ్యలో సైడ్ అయిపోతారు మీ కింద పర్సన్ మీ అప్లైనర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు అప్పుడు మీకు మధ్య నుంచి మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమి గిఫ్ట్కు సంబంధించిన బెనిఫిట్స్ ఏమి రావు కేవలం కాయిన్స్ మాత్రమే లెవెల్ కాయిన్స్ మాత్రమే మీకు యాడ్ అవుతాయి గిఫ్ట్కు ఆయన మీకు యాడ్ కాడు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి మీ సెకండ్ అండ్ సెకండ్ సెకండ్లో ఒక టూ బైక్స్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ లైన్లో మీరు ఒక టెన్ బైక్స్ చేశారు అంటే పదిహేను వందల ఎనభై నాలుగు పిన్స్ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్లో కలిసి చేసిన లేదా ఇరవై నాలుగు బైక్స్ రెండు లెవెల్లో ఇప్పించిన లేదా సారీ పన్నెండు బైక్స్ రెండు లెవెల్లో ఇప్పించిన రెండు మూడు లెవెల్ అంటే మీకు మీరు ఫస్ట్ లెవెల్ సెకండ్ థర్డ్లో ఇప్పించిన మీరు కార్ అచీవ్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది దీనికి కంపెనీ మొబైల్కి బైక్కి మీరు కిబో ఛానల్లో చూడొచ్చు బైక్స్ చాలామందికి ఇంటికి తీసుకెళ్ళి డైరెక్ట్ డెలివరీ ఇచ్చారు మీరు పాత లీడర్లను కూడా అడిగి తెలుసుకోవచ్చు ఎంత మారుమూల గ్రామాల్లో ఉన్నా కూడా ఒరిస్సా బార్డర్లో ఉన్నా కూడా తీసుకెళ్ళి ఇచ్చారు డౌన్ పేమెంట్ ప్లస్ ఈఎంఐ అనేది కంపెనీ పే చేస్తుంది నాకు అలా వద్దు అంటే కాయిన్స్ కూడా తీసుకోవచ్చు బైక్దైనా కాయిన్స్ తీసుకోవచ్చు మొబైల్దైనా కాయిన్స్ తీసుకోవచ్చు మొబైల్ది ఇంకా వద్దు అనుకుంటే ఇంకొక ఆప్షన్ మనీ కూడా తీసుకోవచ్చు ఏడు వేల రూపాయలు క్యాష్ అయినా వస్తుంది ఇండియన్ రూపీస్లో ఎనిమిది వేల నాలుగు వందల వరకు కాయిన్స్ అయినా వస్తుంది బైక్ అయితే మీకు పదిహేను వేలు డౌన్ పేమెంట్ అన్నారు ఇప్పుడు కాయిన్ వాల్యూ ప్రకారంగా మనకి ఇరవై వేల వస్తుంది అలాగే మీకు ఎవ్రీ మంత్ వచ్చేసి మీకు వన్ నాట్ టూ కాయిన్స్ ఇస్తుంది వన్ నాట్ టూ కాయిన్స్ అంటే ఈరోజు రేటు ప్రకారంగా ఐదు వేల రూపాయలు ఈఎంఐ వస్తుంది అలా మీకు ముప్పై నాలుగు నెలలు వస్తుందంటే దాదాపు లక్ష రూపాయలు దాటే వస్తుంది బైక్ ఫండ్ అనేటువంటిది అలాగే కారు విషయానికి వస్తే మీకు రెనాల్డ్ క్విడ్ కార్ అనేటువంటిది ఇస్తుంది లక్ష రూపాయల డౌన్ పేమెంటుకి సంబంధించినటువంటి కాయిన్స్ నాన్ స్టేకబుల్ కాయిన్స్ వస్తుంది అలాగే మీకు ఎవ్రీ మంత్ విత్డ్రాల్ చేసుకోవడానికి మనము మీకు ఈఎంఐకి సంబంధించి పదివేల వర్త్ అరవై నెలలు అనేటువంటిది మీకు ఇస్తుంది అంటే ఆరు లక్షల వర్త్ ఇస్తుంది ఇన్ కేస్ మీకు చిన్న కారు ఉంది ఆల్రెడీ పెద్ద కారు కావాలి అనుకుంటే మీరు రెండు ఐడీస్కి కార్ అచీవ్మెంట్ అవుతే రెండు ఐడీస్కి కార్ అచీవ్మెంట్ అవుతే ఆ రెండు ఐడీస్ కార్ అచీవ్మెంట్ని బట్టి మీ అప్లైనర్ సీనియర్ ద్వారా సూపర్ సీఈఓ గారితో మాట్లాడుకొని మీరు పెద్ద కార్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇటీవల కూడా మన హైదరాబాద్ సీనియర్ గారు పెద్ద కార్ తీసుకోవడం జరిగింది రెనాల్ట్ ఖైగర్ కారు దాదాపు ఇప్పటివరకు కంపెనీ అరవై ఐదు నుంచి డెబ్బై కార్లు అనేటువంటిది మారుమూల గ్రామాలున్న ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కూడా వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరిగింది ఫ్యామిలీ ఇద్దరిని ఉన్నప్పుడు వెళ్ళి ఆ కీస్ చేతిలో పెట్టి ఒక వీడియో తీసుకోవడం జరుగుతుంది అంటే జెన్యున్గా ఇక్కడ గిఫ్ట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు చూడవచ్చు ఇంకా మీరు బాగా వర్క్ చేస్తే కంపెనీ కూడా మిమ్మల్ని కంపెనీలో ఒక పార్ట్నర్గా ఒక సీఈఓగా తీసుకోవడం జరుగుతుంది దానికి ఎనభై ఆరు వేల మంది సిఇఓస్ని కంపెనీ ప్లాన్ చేస్తుంది ప్రతి ఒక్క వింగ్ నుంచి నేట నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఇండియావి మరి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కోసం మనకి జరుగుతుంది ఇప్పటివరకు కంపెనీ ముప్పై మంది సిఇలను తీసుకోవడం జరిగింది ఆ ముప్పై మంది సీఈఓలు కూడా మళ్ళీ తొమ్మిది తొమ్మిది మంది సిఇలను తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇచ్చింది ఇప్పుడిప్పుడే మార్కెట్ లోపల కంపెనీ యొక్క పూర్తి వివరాలు అనేది తెలుస్తున్నది ఇప్పటి వరకు చేప కింది నీరు లాగానే ఓన్లీ మౌత్ టు మౌత్ ద్వారానే ముప్పై ఎనిమిది లక్షల టీం అయింది ఇక ముందు అనేటువంటిది ఐడిస్ అనేటువంటిది ఆగవు మెంబర్షిప్స్ అనేది ఆగవు కంపెనీ యొక్క టార్గెట్స్ ఏదైతే ఫైవ్ సిఆర్ టు సిక్స్ సిఆర్ అనేటువంటిది సులువుగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మిషన్ ఫైవ్ సిఆర్ అనేటువంటి దాంతో నడుస్తుంది ఐదు కోట్ల మందితో చేయాలని నడుస్తుంది కాబట్టి మనం కూడా అందులో భాగస్వామ్యమై మీరు కూడా ఈ యొక్క బహుమతులను గెలుచుకోండి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ